హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్యాటు గైడ్ సో ఇవాళ వీడియో ఏంటి అంటే సో ఇది లక్షణ మించి ఉద్యోగాలని తెలంగాణ ప్రభుత్వం భర్తీ అనేది చేయనుంది సో ఎందుకోసం ఏంటి అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నాం త్వరలో అని చెప్పారు సో దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను ఏ శాఖలో ఎన్ని విభాగాలు ఖాళీగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం సో మొత్తం పోలీస్ శాఖ అయితే సబ్ ఇన్స్పెక్టర్స్ వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు అనేవి ఉన్నాయి అలాగే పోలీస్ కానిస్టేబుల్లో ముప్పై ఆరు వేల చిల్లర ఇంకా ఖాళీగానే ఉన్నాయి అలాగే విద్యుత్ శాఖ ఇందులో పన్నెండు వేల వేకెన్సీస్ ఉన్నాయి సో ఇది దాదాపుగా విడుదల చేయకపోవచ్చు కాకపోతే మ్యాక్సిమం టీచర్ నోటిఫికేషన్ అలాగే పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని కూడా మనకి న్యూస్లో వస్తుంది ఇది మనకు తెలిసిన విషయమే కాకపోతే నేను ఎన్ని ఏ ఏ ఎన్ని వేకెన్సీస్ ఉన్న ఉన్నాయి అనేది డీటెయిల్గా చెప్తాను అలాగే గురుకుల పాఠశాల టీచర్స్ వేకెన్సీ వచ్చేసి పన్నెండు వేలు వైద్య ఆరోగ్య శాఖలో ఎనిమిది వేల ఖాళీలు సింగరేణి సర్దార్ పోస్టులు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులు ఖాళీగా అనేవి ఉన్నాయి అలాగే టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పర్సనల్ ఫినాన్షియల్ మేనేజర్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇలా ఆర్టీసీ కానిస్టేబుల్స్ కానీ స్ట్రామిక్స్ ఇతర పోస్టులకు కూడా నాలుగు వేల పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి అలాగే రెవెన్యూ షాక్ అంటే విఆర్ఓస్ కానీ తహసీల్సార్ డిప్యూటీ తహసీల్దార్ కంట్రోల్ డ్రాఫ్ట్ మ్యాన్ ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి ఒక రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అలాగే చాలా మంది డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అగ్రికల్చర్ డిప్లొమా సో వీళ్ళకు కూడా ఏవో వేకెన్సీస్ అనేవి పద్నాలుగు వందల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో ఎవరైతే ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారో బెటర్ వన్స్ అగైన్ ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డెఫినెట్లీ ఈ శాఖలో అయితే మనము పక్కగా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకు అంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి కానీ నోటిఫికేషన్స్ వీటన్నిటికీ కూడా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ తోటే వర్క్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈ పోస్టులు రిలీజ్ అనేది చేస్తారు అలాగే ఇంకా ఏం వేకెన్సీస్ అంటే పంచాయతీ శాఖ అంటే ఇంజనీరింగ్ అండ్ స్టాఫ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ శాఖ మహిళా సిం మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి సో మొత్తం చూస్తే వీళ్ళు యాభై వేల పోస్టులు మాత్రమే భర్తీ అనేది చేయనున్నారు కానీ లక్ష వేకెన్సీస్ వరకు ఉన్నట్టు ఎందుకంటే సో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అనేది రిటైర్ అవుతారంట ఎవ్రీ సిక్స్ మంత్స్కి అలాగే వన్ టూ మంత్స్కి సో దీన్ని బట్టి చూస్తే మనం చాలా వేకెన్సీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఓన్లీ వీళ్ళు ఫిఫ్టీ థౌజండ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో వన్స్ అగైన్ మోస్ట్లీ ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వడం చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే టీఆర్టీ కానీ టెట్ ఇవి రాసిన వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఇవి మాత్రమే మనకి భారీగా విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్